అందరికీ నమస్కారం। ఆరోగ్యమే మహాభాగ్యం, ఆయుర్వేదమే మహాభాగ్యం। నేను మీ వెంకటేశ్వరుడిని, పునర్జన్ ఆయుర్వేద నుంచి మాట్లాడుతున్నాను। క్యాన్సర్ వ్యాధిపై లోతైన అధ్యయనం చేసి రసాయన ఆయుర్వేద పద్ధతిలో వ్యాధి నివారణతో పాటు చికిత్సా మార్గాలను కూడా కనుగొనడం జరిగింది। వ్యాధి పట్ల పూర్తి అవగాహన ఉంటేనే వ్యాధి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు అనేది మా ఆలోచన। అందుకే ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది। ఈ వీడియోలో సెల్ ఫోన్ తరంగాలు క్యాన్సర్ రావడానికి కారణమా అన్న విషయాల గురించి తెలుసుకుందాం। ఈ అనుమానం చాలా మందిలో ఉండే ఉంటుంది। దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం। సెల్ ఫోన్ తరంగాలు అత్యంత ప్రమాదకరమని, వాటి వలన క్యాన్సర్ వస్తుందని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది। దీనికి తోడు కొన్నేళ్ల క్రితం సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా క్యాన్సర్ వచ్చిందంటూ ఒక సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది। ఈ సంఘటన జరిగిన తర్వాత దానిపై అధికారులు ఎన్నో పరిశోధనలు కూడా చేశారు। తర్వాత అది వట్టి అపోహ మాత్రమేనని తేల్చడమే కాకుండా క్యాన్సర్ రావడానికి సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చిన రేడియేషనే కారణమని వారు చెప్పిన దాంట్లో వాస్తవం లేదని కూడా తేల్చి చెప్పేశారు। వాస్తవానికి సెల్ ఫోన్ టవర్ చాలా ఎత్తులో ఉంటుంది। ఈ టవర్లు నిర్మించడానికి నిర్దిష్టమైన ప్రమాణాలను కూడా నిర్దేశిస్తాయి ఈ ప్రభుత్వాలు। వాటి వలన ఎటువంటి ప్రమాదం ఉండదని వారు నిర్ధారించుకున్న తర్వాతే వారు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ తరంగాలు మనుషులకు దూరంగా ఉంటాయి కాబట్టి అవి ఎటువంటి హాని కలిగించవు। ఇక మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే విద్యుత్ అయస్కాంత తరంగాలు మెదడుని దెబ్బతీస్తాయని మరో వదంతి ప్రచారంలో ఉంది। దీనిపైన కూడా సుదీర్ఘమైన పరిశోధనలు జరిగాయి। విద్యుత్ అయస్కాంత రేడియేషన్ తరంగాలు ప్రమాదకరమే కానీ క్యాన్సర్ కారకాలు కాదని తేల్చి చెప్పారు పరిశోధకులు। మరి సెల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ తరంగాలకు శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీసేంత శక్తి ఉండదని మనందరికీ ఈ పరిశోధన ద్వారా తెలుస్తుంది। కానీ వేరే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మాత్రం ఇదే నిపుణులు తెలియజేయడం జరిగింది। వారు వేరే సమస్యలను చెప్పిన సందర్భాలు ఏమిటంటే, ఎక్కువసేపు ఫోన్ మాట్లాడడం, ఫోన్ మాట్లాడేటప్పుడు ఫోన్లను చెవికి ఆనించి మాట్లాడడం, సెల్ ఫోన్ కళ్ళకు దగ్గరగా పెట్టుకొని చూడడం, సరైన పౌచులు వాడకుండా షర్టు ప్యాంటు జేబుల్లో పెట్టుకోవడం, ఈ విధంగా చేయడం వలన ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నది వారి అభిప్రాయంగా చెప్పడం జరిగింది। సెల్ ఫోన్ క్యాన్సర్ కారకమని తేలితే ప్రభుత్వాలే వాటిని నిషేధించే చర్యలు తీసుకుంటాయి। కాబట్టి సెల్ ఫోన్ వాడే విధానంలో చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయేమో కానీ క్యాన్సర్ వస్తుందనడంలో ఎటువంటి ఆధారాలు లేవు। కానీ సెల్ ఫోన్ ను జాగ్రత్తగా వాడమని మాత్రం ఆరోగ్య సంస్థలతో పాటు ప్రభుత్వాలు సూచిస్తున్నాయి। ఈ విషయం పట్ల అవగాహన కలిగి జాగ్రత్తలు పాటిస్తే మంచిది।